హైదరాబాద్ లో ఫ్రెంచ్ కల్చరల్ షో ఆకట్టుకుంది. పీపుల్స్ ప్లాజాలో ఫ్రాన్స్ కళాకారులు చేసిన విన్యాసాలు అందరినీ కట్టిపడేశాయి. గంటసేపు నాన్ స్టాప్ గా లైవ్ మ్యూజిక్ ప్లే చేస్తూ చేసిన ఆక్రోబైట్ స్టంట్స్ ఆకట్టుకున్నాయి. మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో ఫ్రెంచ్ ప్రభుత్వం సహకారంతో ఏరియల్ ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ టూరిజం, ఫ్రెంచ్ ప్రభుత్వం సంయుక్తంగా పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన సెలెస్టియల్ కెరీర్లోని ఏరియల్ అద్భుత ప్రదర్శన కనుల విందుగా సాగింది. వైర్లు, తాళ్ల సాయంతో ఆకాశంలో ఫ్రెంచ్ కళాకారులు చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. 10 నుంచి 20 మంది కళాకారులు ఒకే సమయంలో ఆకాశంలో పలు రకాల ప్రదర్శనలు చేశారు. కొందరు మ్యూజిక్ వాయిస్తూ ఉంటే మరికొందరు జిమ్నాస్టిక్స్ చేశారు. ఆకృతి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ సాగిన ఈ రిస్కీ షో ఆకట్టుకుంది. కళ్ళు చెదిరే లైటింగ్ అదనపు ఆకర్షణగా నిలిచింది. సిటీ జనం నుంచి ఫ్రెంచ్ ఈవెంట్ కు మంచి స్పందన లభించిందన్నారు పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్. ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించడం వల్ల హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందన్నారు మంత్రి. వచ్చేటువంటి కళాకారులు కానీ విద్యావేత్తలు కానీ వీళ్ళంతా వచ్చి హైదరాబాద్ ను చూసి సంతోషించే విధంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. వీళ్ళు చేసినటువంటి విన్యాసం మహా గొప్పది. మరి దాన్ని ఎంత జాగ్రత్తగా ఎంత వ్యవహారంతో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఈ విన్యాసంలో నిలబడడం చాలా గొప్ప విషయం. వారందరికీ అభినందన తెలియజేస్తున్నాం. ఫ్యూచర్లో తెలంగాణ రాష్ట్రం ఒక మంచి టూరిస్టు రాష్ట్రంగా అవుతుందని మేము భావిస్తున్నాం. కల్చరల్ సెలెస్టియల్ లాంటి ప్రదర్శనలు ఫ్రాన్స్ లో అరుదుగా నిర్వహిస్తారని ఆ దేశ కాన్సులర్ జనరల్ గైటర్ అన్నారు. హైదరాబాద్ లో ఏరియల్ షో చాలా బాగా వచ్చిందన్నారు. ఇటువంటి ఈవెంట్లతో సంస్కృతి మార్పిడి, సంస్కృతి విస్తరణ జరుగుతుందన్నారు టూరిజం శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం. మన భూమికి 24 ఎత్తులో ఒక అద్భుతమైన విన్యాసం. మరి ఈవెన్ మన కన్సల్ జనరల్ గారు కూడా చెప్పినట్లుగా ఈవెన్ ఫ్రాన్స్ లోనే ఇలాంటి చూడటం అరుదు. వాళ్ళకి దొరకడం ఈ అవకాశం, వారు కూడా ఫస్ట్ టైం చూశారు మనతో పాటే. వాళ్ళ దేశంలో కూడా ఇది ఎప్పుడో కానీ జరగదు. అది మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్ దేశం నుండి బయట దేశాల్లో హైదరాబాద్ రావడం, ఇండియాలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ సిటీకి రావడం జరిగింది. ఇలాంటి షో మనకి రావడం వల్ల మరి ఫ్రాన్స్ ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది పర్యాటకులు వెళ్ళే ప్రాంతం. మరి హైదరాబాద్కు రావడం వల్ల వీళ్ళు అక్కడ ఈ సిటీ గురించి రాయడం జరుగుతుంది, ఈ సిటీ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా మనకి పర్యాటక ప్రదేశాలు, కల్చరల్ ఎక్స్చేంజ్ జరగడం వల్ల మరి రేపు హైదరాబాద్లో పర్యాటక అభివృద్ధి పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనల వల్ల హైదరాబాద్కు, తెలంగాణకు మంచి ప్రచారం రావడంతో పాటు విదేశీ పర్యాటకుల తాకిడి పెరుగుతుందని చెబుతోంది టూరిజం శాఖ.